नेलूर बीजेपी फ्लेक्सी तोगी संबंधी मरी सचारति महेश अंदर महेश श्रीनिवास इक नेलूर जिलाजु बीजेपी राष्ट्र अध्यक्षुड़ सोम वीरराजु पर्यटन नेपथ्य बीजेपी श्रेणु नगर में पल चोट फ्लेक्सी कामन ऐवना नायक वे फ्लेक्सी रूम मूर्ण रोज तरह वाट तोगन जरूर अच्छे अकस्मात इंका आये पर्यटन पूर्ति कयंत्र इवा आय नेलूर को रागे बीजेपी नेतल कार्यकर्ता समीक्षा सवेश कार्यक्रम पूर्ति काक मुदे फ्लेक्सी मुनपल अबंदी वाट तोग विवादास्पद मारी बीजेपी नेतल अरको पार्टी जिध्यु गुंडलपल्ली भरत कुमार अलागे एमएलसी वाकाटि नारायण रेड्डि राष्ट्र अधिकार प्रतिनिधि कर्नाटि आंजनेय रेड्डि वील्लि इदेमिटनि प्रश्न अधिकार पार्टी नेतलु फ्लेक्सी एप्पटिनुंचो एक्कडेक्कडो ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించారని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేనా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలోనే రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధువు పలుకుతున్నారు. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్ శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది.
బీజేపీ నేతలందరూ కూడా అక్కడికి చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుణలపల్లి భరత్ కుమార్ అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉన్నాయి రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధు పలుకుతున్నారు. శ్రీనివాస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడికి చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుణలపల్లి భరత్ కుమార్ అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య
మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు నెల్లూరులు కూడా ఈ విషయంపైన చాలా సీరియస్ గా ఉన్నారు ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉంటాయి రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధువు పలుకుతున్నారు శ్రీనివాస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ శ్రీనివాస్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్ అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు నెల్లూరులు కూడా ఈ విషయంపైన చాలా సీరియస్ గా ఉన్నారు ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉంటాయి రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధువు పలుకుతున్నారు శ్రీనివాస్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్
కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు మేము వెంటనే దాని నిరసన తెలియజేశాం అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకొని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారై రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందారెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధు పలుకుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారై రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని.
नेल्लूर मल्ली फ्लेक्सी विवाद नेलकों बीजेपी एपी अध्यक्ष सोम वीर्राज पर्यटन कोसम बीजेपी श्रेणी में फ्लेक्सी एर्पट्टाई फ्लेक्सी मुनपल सिबंदी तोगे प्रयत्न మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. नेल्लूर बीजेपी फ्लेक्सी तोगी संबंधी मरी सतनी महेश अहेश श्रीनिवास इक नेलूर जिजु बीजेपी राष्ट्र अध्यक्ष सोम वीरराज पर्यटन नेपथ्य बीजेपी श्रेणु नगर में पल चोट फ्लेक्सी एर्पट्ट कामन एवरना नायक फ्लेक्सी एर्पट्ट रूम मूर्ण रोज तरह वाटे जरूरत अच्छे अकस्मा इंका आये पर्यटन पूर्ति कयंत्र इवा आय नेलूर को राे बीजेपी नेतलु कार्यकर्तलतो समीक्षा समावेशंलो कूडा पाल्गोनुन्नारु. आ कार्यक्रम पूर्ति काकमुंदे ई फ्लेक्सीलन्नी कूडा मुनिसिपल अधिकारुलु सिब्बंदि वाटिनि तोलगिंचडं विवादास्पदंगा मारिंदि. बीजेपी नेतलंदरू कूडा अक्कड चेरुकोनि पार्टी जिल्ला अध्यक्षुडु गुंडलपल्ली भरत् कुमार अलागे एमएलसी वाकाटि नारायण रेड्डि राष्ट्र अधिकार प्रतिनिधि कर्नाटि आंजनेय रेड्डि वीळ्ळंदरू कूडा वेळ्ळि इदेमिटनि प्रश्निंचारु. अधिकार पार्टी नेतलु कोंतमंदिनि फ्लेक्सीलु मात्रं ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించారని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేనా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయంపైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలోనే రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధువు పలుకుతున్నారు. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్ళీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు.
రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల
ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉంటాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధువు పలుకుతున్నారు. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం
ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించారని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలోనే రెండు మూడు వర్గాలు ఉంటాయి, రాజకీయ కక్షలకి తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధు పలుకుతున్నారు. శ్రీనివాస్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించారని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా
ఈ విషయంపైన చాలా సీరియస్ గా ఉన్నారు ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఈ రోజున ఈ బీజేపీ ఆ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉన్నాయి రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధు పలుకుతున్నారు శ్రీనివాస్ రైట్ థాంక్యూ వెరీ మచ్ మహేష్ కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ శ్రీనివాస్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుణలపల్లి భరత్ కుమార్ అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ ఇదేమిటని ప్రశ్నించారు అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఈ రోజున ఈ బీజేపీ ఆ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు అధికార పార్టీలో రెండు మూడు వర్గాలు ఉన్నాయి రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధు పలుకుతున్నారు శ్రీనివాస్ రైట్ థాంక్యూ వెరీ మచ్ మహేష్
కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు మేము వెంటనే దాని నిరసన తెలియజేశాం అధికార పార్టీ నాయకులు ఇష్టమొచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకొని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టమొచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు, మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని.
నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. వస్తాను మేడం, ఈరోజు ఖచ్చితంగా వస్తానండి మేడం. ఓకే మేడం. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉంటాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. వస్తాను మేడం, ఈరోజు ఖచ్చితంగా వస్తానండి మేడం. ఓకే మేడం. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు.
రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు అయ్యి రాజకీయ కక్షలకి తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల
ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుణలపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకి తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధు పలుకుతున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుణలపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం
ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించారని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలోనే రెండు మూడు వర్గాలు ఉంటాయి, రాజకీయ కక్షలకి తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధువు పలుకుతున్నారు. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించారని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా
ఈ విషయంపైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఆ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధు పలుకుతున్నారు. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారై రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుణలపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటన రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఆ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధు పలుకుతున్నారు. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్.
కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు మేము వెంటనే దాని నిరసన తెలియజేశాం అధికార పార్టీ నాయకులు ఇష్టమొచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకొని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము రాజకీయ కక్షలతోటి ఏ మాత్రం వ్యవహరించడం సరికాదు మా అధికార పార్టీలోనే ఈ రోజు వర్గాలు తయారై రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు అయ్యి రాజకీయ కక్షలకి తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టమొచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు, మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారై రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని.
నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుణలపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందారెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకి తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు.
రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుణలపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించారని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలోనే రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల
ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకి తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధు పలుకుతున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం
ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించారని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణ ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉంటాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధువు పలుకుతున్నారు. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించారని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణ ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా
ఈ విషయంపైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఆ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు అయ్యి రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుణలపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఆ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు అయ్యి రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్.
కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు మేము వెంటనే దాని నిరసన తెలియజేశాం అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకొని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారై రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుణలపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలోనే రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు, అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారై రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని.
నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్లి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు.
రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుణలపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటన రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలోనే రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకి తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధువు పలుకుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల
ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇది ఒక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు అయ్యి రాజకీయ కక్షలకి తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమంది ఫ్లెక్సీలు మాత్రం
ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించారని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణ ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధు పలుకుతున్నారు. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుణలపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి వాటిని ఎందుకు తొలగించారని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణ ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా
ఈ విషయంపైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఆ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు అయ్యి రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు, కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళీ బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. మా అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారయ్యే రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని. నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటనల రూపేణా ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటే ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలను రెండు మూడు వర్గాలు అయ్యి రాజకీయ కక్షలకు తెరలేపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు హితవు పలుకుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్.
కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు మేము వెంటనే దాని నిరసన తెలియజేశాం అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకొని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారై రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది వెనుదిరిగారు. అధికార పార్టీలోనే వర్గాలు తయారయ్యాయని బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి అన్నారు. రాజకీయ కక్షతో ఫ్లెక్సీల తొలగింపు సరికాదన్నారు. నెల్లూరులో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా కూడా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇది కామన్ గా ఎవరైనా నాయకులు వస్తుంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రెండు మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం జరుగుతూ ఉంది. అయితే అకస్మాత్తుగా ఇంకా ఆయన పర్యటన పూర్తి కాలేదు. సాయంత్రం ఇవాళ ఆయన నెల్లూరుకు రానున్నారు. అలాగే బీజేపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొనున్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకముందే ఈ ఫ్లెక్సీలన్నీ కూడా మున్సిపల్ అధికారులు సిబ్బంది వాటిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ నేతలందరూ కూడా అక్కడ చేరుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్, అలాగే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి వీళ్ళంతా కూడా వెళ్ళి ఇదేమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు కొంతమందిని ఫ్లెక్సీలు మాత్రం ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో ఉన్నాయి, వాటిని ఎందుకు తొలగించరని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. యాక్చువల్ గా మున్సిపాలిటీకి ఈ ఫ్లెక్సీలు ప్రకటన రూపేణ ప్రతి ఏడాది కూడా కోట్లాది రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. అయితే వాటి గురించి పట్టించుకున్నటువంటి వారే లేరు. కానీ ఇటీవల కాలంలో ఒక రాజకీయ కక్షలతోటి ఈ ఫ్లెక్సీల తొలగింపు చేపట్టారని ఇదొక నెల్లూరులో ఒక వివాదాస్పదంగా మారింది. మొన్న ఈ మధ్య మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, అలాగే మన దేశ దివంగత ప్రధాని పివి నరసింహరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఇదే విధంగా తొలగించారు. దానిపైన కూడా తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఒక పివి నరసింహరావు ఒక మహానేత, అలాంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కూడా తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున ఈ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించడం అన్ని వాళ్ళంతా కూడా పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికార పార్టీలోనే రెండు మూడు వర్గాలు ఉన్నాయి, రాజకీయ కక్షలకి తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నేతలు సిద్ధువు పలుకుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ కొన్ని రాజకీయ కారణాల వల్ల బ్యానర్లు కొంతమంది తొలగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే దాన్ని నిరసన తెలియజేశాం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు బ్యానర్లు కట్టుకుంటున్నారు కానీ ప్రతిపక్ష పార్టీల బ్యానర్లు తొలగిస్తున్నారు. నిరసన తెలియజేసిన తర్వాత అధికారులు జోక్యం చేసుకుని తిరిగి మళ్ళా బ్యానర్లు ఏ స్థానంలో ఉండే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము అధికార పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాము, రాజకీయ కక్షలతోటి ఏమాత్రం వ్యవహరించడం సరికాదు. అధికార పార్టీలోనే ఈరోజు వర్గాలు తయారై రాజకీయ కక్షలు ఉంటున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. మేము అధికార పార్టీ నాయకులు హెచ్చరిక చేస్తున్నాము, రాజకీయ కక్షలతో ఎటువంటి పని చేయకూడదని.
నెల్లూరులో మళ్లీ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన కోసం బీజేపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బందిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో మున్సిపల్